జకరే గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం. ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరతను. బంగారంను శోధించినట్లుగా వారిని శోధించును. బంగారంను శోధించినట్లు బంగారం మంచిదో కాదో, బంగారం మంచిదో కాదో అంటే అగ్నికి నిలబడాలి. పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అర్పితగివు మైకు చదవమ్మా. నశించిపోవచ్చున్న సువర్ణము 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవచ్చున్న సువర్ణము, నశించిపోతున్న సువర్ణము అంటే పాడైపోతుంది. పాడైపోయిందంతా సువర్ణం అవుతుంది కదా, చెడిపోతుంటుంది అది. కనుక బంగారం నాశనం కాకుండా ఉండాలి అంటే దాన్ని అగ్ని పరీక్షకి ఉండాలి. అది అంటే దాన్ని మంటల్లో కాల్చాలి. అప్పుడు దానికి పట్టిన జాడ్యం మురికి అంతా వదిలేస్తుంది. అప్పుడు అగ్ని పరీక్షలో నిలబడింది, కరిగిపోయి ఒక ప్రక్కకు చేరింది అదే స్వచ్ఛమైన బంగారం. ఇది ఎందుకు చెప్పాడు అక్కడ చూడండి, ఇది ఎందుకు చెప్పాడు 17వ వచనం నుంచి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివాణ్ణి తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంతకాలం భయముతో గడపండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువులు చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైనది రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎదుగుతారు కదా. ఈ మాటలను ఎందుకు చెప్తున్నాడంటే దేవుని నమ్ముకున్నటువంటి దేవుని పిల్లలకు కష్టాలు వస్తేనే తప్ప, పరీక్షలు ఉంటేనే తప్ప నిజంగా దేవుని పిల్లలో కాదో తెలియదు. కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా దేవుని కొరకు నిలబడాలి. అలా నిలబడిన వాళ్ళే మంచి సువర్ణం, మంచి బంగారం. అదే ఎగ్జాంపుల్ ఇశ్రాయేలీల గురించి ప్రవక్త అయిన యెహెజ్కేలు నోట దేవుడు ప్రవక్త నోట పలికించాడు. నెక్స్ట్ క్వశ్చన్,